ఉండంగా కేసీఆర్ సార్ అంటే సిద్దిపేట సిద్దిపేట అంటే కేసీఆర్ సార్ అన్నట్టుండే బీఆర్ఎస్ పెట్టినాక కూడా ఫస్ట్ సారి ఆడకెళ్లే గెలిచింది అనుకోన్రీ ఆ టైంకా కరీంనగర్ ఎంపీగా నిలబడ్డాడు మల్లో పాలమూర్లో పోటీ చేసి పార్లమెంట్ కు పోయిండు ఇక తెలంగాణ వచ్చినాక గజ్వెల్లా ఎమ్మెల్యేగా మెదక్లో ఎంపీగా గెలిచిన సీఎం అయింది కాబట్టి ఎంపీ పదవికి రాజీనామా పెట్టేసిండు ఎప్పుడు ఏడ పోటీ చేయాలనిపిస్తే ఆడ చేస్తాడు కేసీఆర్ రాజకీయం అంటే అట్లుంటది మళ్ళా ముఖ్యంగా మూడు నియోజకవర్గాలలో సర్వేల మీద సర్వేలు చేపిస్తున్నాడు సీఎం సారు పార్టీ గెలుస్తుందా లేదా అని కాదు నేను గెలుస్తానా లేదా అని ఈ తాప గజ్వేల్ నుంచి కాకుండా ఏ నియోజకవర్గంలో నిలబడే ఆలోచనే చేస్తున్నట మరి కామారెడ్డి మీద కన్నేసిందట నల్గొండ మీద నజరేసిందట ఆలెలరా ఆలోచిస్తుండట సర్వే రిపోర్ట్ల బట్టి ఏడ బాగుంటే ఆడ ఎమ్మెల్యేగా పోటీ ఈ తాపకు కామారెడ్డిలో పోటీ ఎందుకంటే సారుల తాతది ఈ నియోజకవర్గంలో ఉన్న కోనాపూరు సిద్దిపేట జిల్లా సింతమడ సెంటిమెంట్ కలిసి వస్తుంది అని సారో ఆపొచ్చా ఇక ఆలేరు అంటే యాదాద్రి గుడి ఉన్న నియోజకవర్గము గుడిని గుత్త కొట్టి మార్చిండు చుట్టుముట్టు మస్తు డెవలప్ అయిందనే ప్రచారం నడుస్తుంది మళ్ళా కు ఫామ్ హౌస్ కు దగ్గర దత్త తీసుకున్న వాసాల మరి ఆలేరు కిందనే ఉంటది నల్గొండ మీద నజర్ ఎందుకంటే దక్షిణ తెలంగాణలో పల్స ఉన్న పార్టీకి పతారం ఇస్తాను కటా ఈ మూడిటకాడ బిఆర్ఎస్ ఎంఎల్ఏలే ఉన్నారు కామారెడ్డిలో గంప గోవర్ధన్ రెడ్డి సారు ఆలయ సునీత మేడము నల్గొండలో రెడ్డి సారు ఇంకోలు ఇంకోలు అయితే నాదే అని మలవాడదురు సిట్టింగులు లు కానీ కొద్దు టికెట్లు ఇచ్చే అధ్యక్షుల వారే నీ సీటు నాదే అంటే కాదు కుదరదు అనే ధైర్యం ఉంటదా కేసీఆర్ సార్ కోసం త్యాగం చేసానికి తయారు ఉండాల్సింది అంత మంచిగానే ఉన్నది కానీ రెండు మాటల ఎమ్మెల్యే గెలిపించిన గజ్వల్ ఓటర్ దేవుల రుణం తీర్చుకోవడానికి నియోజకవర్గం ఆలతో మార్చేసిండు బంగారు గా బగ్గ అని ప్రచారం అవుతుంటే సారేమో కొత్త జాగ దేవుల చిత్రం ఉంది సిట్టింగ్ ఎనభై శాతం ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వచ్చి దిక్కు తెలియక అందులో చంద్రశేఖరరావు కూడా ఓడిపోతున్నాడు గజ్వేలో అని తెలిసి చంద్రశేఖరరావు చీము నెత్తరు ఉంటే ఆయన నాయకత్వ లక్షణాల మీద ఆయనకు నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి చంద్రశేఖరరావు లెవెల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే ఆయన గజ్వేల్ కేసీఆర్ సార్ మీద రేవంత్ రెడ్డి సారే పోటీ చేస్తాడు అయ్యంది